భారత స్వాతంత్ర్య సమరంలో 23 ఏళ్ల వయసులో ఉరికొయ్యను ముద్దాడిన అకుంఠిత దేశభక్తుడు భగత్ సింగ్ అని సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ వద్ద భగత్ సింగ్ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ కె సత్యరాజులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ వేగుచుకగా నిలిచారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పలివేల వీరబాబు, మలకా వెంకటరమణ, నాగజ్యోతి, వేణు, రాజ్కుమార్, నర్లా ఈశ్వరి, నాగలక్ష్మి, సూర్య, జయరామ్, ఆదర్శ్, గోపు చల్లారావు, రూపులయ్య తదితరులు పాల్గొన్నారు. లాలా లజపత్ రాయ్ మీద లాంటి చార్జ్ చేసినందుకు సాండర్స్ని ఆయన కాల్చి చంపాడు. అంతవరకు తెలుసు. పార్లమెంట్లో ఒక పొగబాబు వేశారు, అందుకు అరెస్ట్ అయ్యారు. ఆ రకంగా ఆయన ఏంటంటే ప్రశిక్షకు గురయ్యారు. అంతవరకునే తెలుసు. కానీ భగత్ సింగ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకం, అంతరానితనానికి వ్యతిరేకం, మత ఘర్షణకు వ్యతిరేకం, స్త్రీలకి సమానత్వం కావాలని కోరుకున్నాడు ఆయన. భారతదేశానికి స్వతంత్రం వస్తే సరిపోదు, అది ఆర్థిక సమానత్వంగా ఉండాలని అన్నాడు ఆయన. రష్యాలో ఎలా అయితే సోషలిస్ట్ సమాజం ఏర్పడిందో భారతదేశంలో కూడా సోషలిస్ట్ సమాజం కావాలని అన్నాడు ఆయన. అంతవరకు ఆయన ఉన్నటువంటి సంఘం పేరు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, కానీ ఆయన దాంట్లో సోషలిస్టు అనే పదాన్ని చేర్చాడు ఆయన. అందుకని ఈ విషయాలన్నీ భగత్ సింగ్ ఆశయాలు సాధిస్తాం అని అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సాధించాలి, సాధించలేకపోతే కనీసం అందుకోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని ఒక ప్రాతిపదిక చేసుకుని గుర్తు తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను.